నమస్కారం వెల్కమ్ టు ఎంవీఆర్ న్యూస్ నేను మీ పద్మ వివరాల్లోకి వెళ్తే అక్రమంగా నిల్వ చేసిన 50 క్వింటాల రేషన్ బియ్యం రెండు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరు నిందితులను రిమాండ్‌కు తరలించారు చిలకలగూడ పోలీసులు పౌర సరఫరాల శాఖ అధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఆకస్మిక తనిఖీలలో అక్రమంగా నిల్వ చేసిన 50 క్వింటాల బియ్యం నిల్వను గుర్తించి పోలీసులకు అప్పజెప్పడం జరిగింది. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ అధికారి బాలరాజ్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనంపై బియ్యం తీసుకుని వెళ్తున్న వ్యక్తిని నిలదీయగా బియ్యం నిల్వ చేసిన గదిని చూపించినట్లు తెలిపాడు. ముషిరాబాద్కు చెందిన ఇద్దరు వ్యక్తుల ఆధ్వర్యంలో కొంతమంది ఇల్లిల్లు తిరిగి తక్కువ రేటుకు బియ్యం కొని ఇక్కడ నిల్వ చేసి అర్ధరాత్రి తర్వాత పెద్ద వాహనంలో తరలిస్తున్నట్లు తేలిందని తెలిపారు. ఈ గదిలో దాదాపుగా 50 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నిందితులను బియ్యాన్ని సేకరించడానికి ఉపయోగించిన రెండు ద్విచక్ర వాహనాలను తదుపరి విచారం నిమిత్తం చిలకలగూడ పోలీసులకు అప్పజెప్పడం జరిగిందని పేర్కొన్నారు. రేషన్ బియ్యాన్ని అమ్మిన వారు కూడా శిక్షార్హులే అవుతారని వెల్లడించారు. రెండు బ్యాగులు వేసుకుని ఒక బైక్ ఒక స్కూటీ కనిపించింది మాకు. ఆ స్కూటీని ఆపి మేము ఎక్కడ తీసుకెళ్తున్నాం ఎక్కడికి రైసు అని చెప్పి వివరాలను అడగగా అతను మాకు ఈ డంపును చూపించాడు. ఇందులో వచ్చి చూసి తాళం పలగొట్టి చూడగా ఇందులో ఇంత 50 క్వింటాల్ అప్రాక్సిమేట్లీ 50 క్వింటాల్స్ వరకు రైస్ ఉన్నాయి. మాకు మళ్ళీ ఇంకో స్కూటీ కూడా మాకు రైస్ తీసుకుని వచ్చాడు. దాన్ని కూడా మేము సీజ్ చేశాము. మేము పబ్లిక్ చెప్పేది ఏంటంటే మీరు దయచేసి ఎవరికి రైసు బయట వాళ్లకు బయట వ్యక్తులకు అమ్మకూడదు, అమ్మితే మీ పై కేసులు కూడా నమోదవుతాయి అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ రైసు పబ్లిక్ నుండి కలెక్ట్ చేస్తున్నారట. ఆ ముఠా ఉండి ఉంటది మరి వాళ్ళు బషీరాబాద్ వాళ్ళు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాన్ని పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి వాళ్ళ వివరాలు తెలుసుకుంటారు. వాళ్ళ మీద క్రిమినల్ కేసు చేస్తున్నాము, అలాగే శిక్ష కేసు కూడా బుక్ చేస్తున్నాము.